హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ ఎలక్ట్రిక్స్. మీరు చూస్తున్నారు నరసింహ ఎలక్ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జిఎస్టీలో సిఎంపి జురేట్ ఫారంని ఎలా ఫిల్ చేయాలి, కంపోజిషన్స్ అనేది ఫారమ్స్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే చలాన్ ఎలా జనరేట్ చేయాలి, అది బ్యాంక్కి కట్టిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏమి అనే దాని గురించి ఈ వీడియో తెలుసుకోబోతాం. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని మీరు వెబ్సైట్ని ఓపెన్ చేస్తే లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి. మీరు ఇక్కడ లాగిన్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఓకేనా, లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి, అలాగే ఇక్కడ మీకు క్యాప్చర్ అడుగుతుంది కదా, క్యాప్చర్ను ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి. లాగిన్ మీద ప్రెస్ చేస్తే మీకు ముందుగా ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఏమైనా ఆధార్లో ఏమైనా పాన్ కార్డులో నేమ్ చేంజ్ చేసి ఉంటే అప్డేట్ చేయమని, రిమెంబర్ లెటర్ అలాగే ఈకేవైసీ కూడా చేయాలి, అది కంపల్సరీ. కంటిన్యూ డాష్ బోర్డ్ మీద క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ చూడండి ఫైల్ రిటర్న్స్ అని ఉంటుంది, మీకు ఫైల్ రిటర్న్స్ మీద క్లిక్ ఇవ్వాలి. ఫైల్ రిటర్న్స్లో మీకు ఇక్కడ చూడవచ్చు ఫైనాన్షియల్ ఇయర్ 2022-23, అలాగే జూన్. ఓకేనా, సెర్చ్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ ప్రిపేర్ ఆన్లైన్ అని వస్తుంది. ఓకేనా, సరే, ఓకే. ఇక్కడ మీరు సేలింగ్ అంటే మీరు సేలింగ్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్లో మీ సేలింగ్ ఎంత ఆప్షన్ ఉంటుందో దానికి 0.5% అనేది మనము ట్యాక్స్ అనేది పే చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనము అమౌంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అని వేస్తే దానికి సి ట్యాక్స్ అండ్ ఎస్ ట్యాక్స్ 0.5 అనేది సి ట్యాక్స్ మనము యాడ్ చేస్తే చాలు 0.5%, ఆటోమేటిక్గా మనకు ఎస్ ట్యాక్స్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒక 50,000 యాడ్ చేశాను, దీనికి 0.5% అంటే 250 వస్తుంది. ఓకేనా, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సరే, నేను ఇక్కడ 90,000 యాడ్ చేశాను, సో సరే 90,000 యాడ్ చేస్తే ఇప్పుడు దానికి 0.5% అంటే 450 వస్తుంది. 450 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చూడవచ్చు ఎస్ ట్యాక్స్ తీసుకునేది. ఓకేనా, 450. సేవ్ బటన్ మీద మీరు క్లిక్ ఇవ్వండి, సక్సెస్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఫైల్ సిఎంపి 08 మీద క్లిక్ ఇస్తే మీకు ఒకసారి తీసుకోదు, సర్వర్ బిజీ ఉండడం కాదు, దాని క్యాలిక్యులేటర్ పూర్తి కావాలి. దానికి పైన రిఫ్రెష్ బటన్ మీరు క్లిక్ ఇచ్చి ఫైల్ సిఎంపి 08 మీద మీరు మళ్ళీ క్లిక్ ఇవ్వండి. తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకు చలన్ జనరేటర్ అనేది బ్లాంక్ వచ్చింది ఆప్షన్. ఓకేనా, మనకు మళ్ళీ రిఫ్రెష్ ఇవ్వాలి పైన. ఓకేనా, పైన రిఫ్రెష్ ఉంది, ఇప్పుడు చలన్ బటన్ వచ్చింది. ఓకేనా, క్రియేట్ చలన్ మీద మీరు క్లిక్ ఇవ్వండి. క్రియేట్ చలన్ మీద మీరు క్లిక్ ఇస్తే చూడొచ్చు మీరు అమౌంట్, టోటల్ అమౌంట్స్ ఎంత, 900 రూపీస్ వచ్చింది. 900 రూపీస్ వస్తే ఇప్పుడు మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్సీ, ఓకేనా, త్రీ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు మీరు కూడా నెట్ బ్యాంకింగ్ ఉంటే. అలాగే మనకి బ్యాంకులో కట్టాలి కాబట్టి బ్యాంక్లో పోయి కట్టుతాము. ఆర్టీజీఎస్సీ ఎన్ఈఎఫ్టీ మీద క్లిక్ ఇచ్చి క్రియేట్ జర్నల్ మీద మీరు క్లిక్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా డౌన్లోడ్ బటన్ వచ్చేస్తుంది, చలన్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. అలాగే కింద మీకు ఇంట్రడక్షన్ ఇచ్చి ఉంటారు బ్యాంకులో కట్టాలని. ఓకేనా, ఇది చలన్ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు చూడొచ్చు పూర్తిగా 450 900 రూపీస్ వచ్చింది.
ఈ చలాన్ని మనము కెనరా బ్యాంక్ అంటే మీ బ్యాంక్ ఏది ఉంటుందో నియరెస్ట్లో ఆ బ్యాంక్ ఫిల్ చేసుకుని ఈ చలాన్ని పోయి అక్కడ కట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మనము ఈ చలాన్ని పే చేసిన తర్వాత పూర్తిగా మనం ఫైల్ ఎలా చేయాలి CMP 08 అనేది తెలుసుకోవద్దాం ఫ్రెండ్స్. సీ ద సెకండ్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.